హాయ్. చంద్రబాబు నాయుడికి రేణిగుంట విమానాశ్రయంలో పరావగం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ భావిస్తూ ఉంది. సరిగ్గా మనం ఒక 2-3 సంవత్సరాల క్రితంకి వెళ్తే విశాఖలో పారిశ్రామిక సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు. ఆనాడు పారిశ్రామిక సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి వెళ్ళి నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలాంటి పరాభవం జరిగిందో అలాంటి పరాభవమే ఆనాడు జగన్మోహన్ రెడ్డికి జరిగింది. ఇక కోడెల శివప్రసాద్ స్పీకర్ హోదాలో ఆయన మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు గుంటూరులో. ఆ సందర్భంగా ఎమ్మెల్యే హోదాలో రోజా అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలాంటి పరాభవం జరిగిందో అలాంటి పరాభవమే ఆనాడు రోజాకు కూడా జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆనాడు అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి పరాభవం జరిగిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి కూడా అలాంటి పరాభవమే జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరూ, అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పరిపాలనను లేదా అధికారాన్ని ఒకరికొకరు పరస్పరం కక్ష తీర్చుకునేటువంటి ఒక కోణం నుంచి ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజా సంక్షేమం, పరిపాలన, సమాజ సంక్షేమం, సమాజ బాధ్యత వీటన్నిటి గురించి ఆలోచించడం లేదా అనేటువంటి సందేహాలు రాక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద వరుసగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి సిట్యువేషన్నే క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. విశాఖకు సంబంధించి విశాఖకు వెళ్ళారు ఆయన, 3 రాజధానులను నిరసిస్తూ చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సమయంలోనే అక్కడ పరాభవం జరిగింది చంద్రబాబు నాయుడికి. మళ్ళీ ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో జరుగుతుంది పరాభవం. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు రేణిగుంటలో చంద్రబాబు నాయుడు కూర్చొని నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, ఇక్కడ మనం 2 కోణాలను తీసుకోవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్నాడు. ఆయన ముందుగానే ఆయన టూర్ షెడ్యూలు పోలీసులకు తెలియజేస్తారు, ఆ మేరకు పోలీసుల నుంచి అనుమతి వస్తుంది, ఆ మేరకు రక్షణ కల్పిస్తారు పోలీసులు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు తిరుపతి షెడ్యూల్కి సంబంధించి చిత్తూరు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, పైగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు టూర్కి సంబంధించి ఎవరైతే సిఎస్ఓ ఉన్నారో, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో, ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి నోటీసులు కూడా చిత్తూరు పోలీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దక్షిణ భారత అభివృద్ధి మండలి సమావేశం జరుగుతూ ఉంది తిరుపతిలో. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆయన వేరే నిరసన కార్యక్రమాలు లేదా బహిరంగ సభలు పెడితే కనుక అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వటం లేదు పర్యటనకి అనేటువంటి విషయాన్ని నోటీస్ రూపంలో తెలియజేయడం జరిగింది చిత్తూరు పోలీసులు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం తిరుపతిలో పర్యటించాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే ఆయన తిరుపతి పర్యటనకు వెళ్ళి పర్యటించాలని అనుకున్నారు. కానీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు ధిక్కరించారు కాబట్టి పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలోనే ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. అందుకు నిరసనగా చంద్రబాబు నాయుడు కింద నేల మీద కూర్చొని పోలీసుల యొక్క తీరుకి, ప్రభుత్వం యొక్క తీరుకి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, చేశారు. ఇది చంద్రబాబు నాయుడికి పరాభవం కింద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. నేను చెప్పినట్టు ఇంతకుముందు అటు రోజాకు కానీ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలాంటి పరాభవం జరిగింది. సో ఇలాంటి పరిణామాలు నిజంగా కూడా మనం గతంలో ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు, ఒక్క తమిళనాడులో మినహా. తమిళనాడులో గతంలో జయలలిత ఉన్నప్పుడు జరిగేవి ఇలాంటివి, జయలలిత వర్సెస్ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి, తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలు కనుక పోలిస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ లేదా కేంద్రం మీద పోరాడేటువంటి విషయంలో కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేటువంటి విషయంలో కానీ పార్టీలకు అతీతంగా తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతాయి. అలాంటి దృష్టాంతాలు అనేకం ఉన్నాయి, వాటిలో ఒకటి ఎగ్జాంపుల్ జల్లికట్టుకు సంబంధించినటువంటి అంశం. అది ఆ పార్టీలకు అతీతంగా అందరూ కేంద్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అనుమతి తీసుకొచ్చుకున్నారు. అంతేకాదు, అభివృద్ధి విషయంలో
అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం అన్నీ కలిసి సాధించుకుంటాయి ఆ రాష్ట్రంలో. కానీ భిన్నమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు, ప్రతీకారాలు, ప్రతీకారేచ్ఛలు, ఇవి తప్ప సమాజం లేదా ప్రజలకు ఏమి ఇస్తున్నాము, లేదా అభివృద్ధి ఏం జరుగుతుంది, ఆ అభివృద్ధిలో ఎంత అవినీతి జరుగుతుంది, అసలు ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూలంకోశంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లటంలో చాలా వరకు ప్రతిపక్షం తప్పుడడుగు వేస్తుందా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అధికార పక్షం కూడా ఏం చేయాలి అనేది మరిచిపోయి గత అనుభవాలను, గత పరాభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని గతంలో ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అదే తీరులో ఇబ్బంది పెట్టి పరాభవానికి గురి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మినహా అభివృద్ధికి సంబంధించి కానీ, లేదా రాష్ట్రంలో ఉండేటువంటి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి సంబంధించి కానీ, లేదా ఏదైనా ఒక ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయట్లేదు. ఇది దురదృష్టకరం. ఏపీ ప్రజలకు ఒక శాపం. అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా ఇకనైనా ఈ పార్టీలు కనుక తమ వైఖరిని మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్కు నిజంగా కూడా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. బీహార్ కన్నా కూడా ఇప్పటికే వెనకబడిందని అంటున్నారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో వెనుకబడినటువంటి రాష్ట్రంగా ఏపీ గుర్తించబడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇలాంటి కక్షపూరితమైనటువంటి లేదా ప్రతీకారేచ్ఛలకు దూరంగా ఉంటారని మనందరం అనుకుందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరాభవం చంద్రబాబు నాయుడికి, అలాగే గతంలో జరిగినటువంటి పరాభవాలు జగన్మోహన్ రెడ్డికి, రోజాకి, వీటన్నిటి మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.